Hi friends, welcome to Harivillu channel. I.T.I. Telangana notification release ayyindandi 2020-21 samvatsaraniki notification. So Telangana lo unnatvanti prabhutva mariyu private I.T.I. laku sambandhinchinatvanti notification andi idi ippudu manamu screen paina chustundi. Ade ini koraku manamu Google lo I.T.I. dot telangana like telangana iti ani click chesthe meeku link kanipistundandi. Ikkada manam chustunnam paina candidate seeking admission into iti for session 2021 must have valid and unique mobile number kachithanga kaligi undali, dantho paatuga email id kuda tappanisari kaligi undali and aadhar number kuda kaligi undali, otherwise they will not be allowed for iti admissions అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి పెద్ద విషయం ఏం కాదు, ఫోన్ నెంబర్ అందరికీ ఉంటుంది, ఈమెయిల్ నెంబర్ కూడా 99% మందికి ఉంటుంది, దాంతోపాటుగా ఆధార్ నెంబర్ 100% మందికి ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసినట్టయితే 7th సెప్టెంబర్ 2020. సో దాదాపు దగ్గరికి వచ్చిందండి 7th సెప్టెంబర్ 2020. ఇది 4 డేస్ బ్యాక్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇందులో మనం చూస్తున్నాం ఇక్కడ స్టూడెంట్ లాగిన్. సో అదేవిధంగా ఇటు పక్కన చూస్తున్నాము ఐటీఐ ప్రాస్పెక్టస్, ట్రేడ్ సిలబస్ అని, అప్రెంటిషిప్ అని, ఎన్సీవిటీ అని చెప్పేసి వెబ్సైట్ డౌన్లోడ్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2020 అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము ఇప్పుడు ఇందులో ఐటీఐ అడ్మిషన్స్ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేస్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటుగా మనము అప్లై చేయాలంటే స్టూడెంట్ లాగిన్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫాలో కావాల్సి ఉంటుందండి. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 నాలుగు స్టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 ఫర్ రిజిస్ట్రేషన్, స్టెప్ 2 ఫర్ ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్, స్టెప్ 3 ఫర్ అప్లోడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్టెప్ 4 ఫర్ ఎక్సర్సైజింగ్ ఫర్ ఐటీఐ ట్రేడ్స్ అని చెప్పేసి ఇక్కడ నాలుగు విధాలుగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఫిల్ చేస్తే మనము ఐటీఐకి అప్లై చేసినట్టేనండి. సో ఇక ఒకసారి నోటిఫికేషన్ వివరాలు కూడా చూద్దాం. నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జారీ చేసినటువంటి నోటిఫికేషన్ అండి ఇది, ఐటీఐ ఆన్లైన్ అడ్మిషన్స్ 2020 ప్రాస్పెక్టస్. దీనిలో కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, మొత్తం 37 పేజెస్లో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పరిచయ కార్యక్రమం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడ్డదండి. సో మొత్తంగా మన రాష్ట్రంలో 63 ప్రభుత్వ ఐటీఐస్ ఉన్నాయి అండ్ 208 ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నాయి. అందులో ఇవి ఎన్సీవిటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ కింద అఫీల్ చేయబడతాయండి. దీన్ని స్టేట్లో మానిటర్ చేసేది ఎస్సీవిటీ, స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఐటీఐ ట్రైనింగ్స్ ఇన్ 23 ఇంజనీరింగ్ అండ్ 7 నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్. సో మొత్తంగా 23 ఇంజనీరింగ్ ట్రేడ్స్ ఉన్నాయి అండ్ 7 నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్లో ఈ అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇకపోతే దీని యొక్క ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్టయితే క్యాండిడేట్ షెల్ బి అన్ ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ దాంతోపాటుగా ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, అది సిబిఎస్ఈలో కావచ్చు, ఐసిఎస్ఈలో కావచ్చు, ఎన్ఐఓఎస్ ఆర్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏదైనా కావచ్చు, పాస్ అయి ఉండాలి. సో కొన్నిటికి మాత్రం 8th క్లాస్ ఒకటి పాస్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వైర్మెన్, షీట్ మెటల్ వర్కర్ అండ్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ఇఫ్ 10th క్లాస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ సో ఆర్ నాట్ అవైలబుల్. సో వీటికైతే 10th క్లాస్ పాస్డ్ ఫెయిల్డ్ క్యాండిడేట్ లేని పక్షంలో 8th క్లాస్ వాళ్లకు వైర్మెన్, షీట్ మెటల్ వర్కర్ ఈ రెండిట్లలో కొన్ని ట్రేడ్స్లలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 14 ఇయర్స్, 1st ఆగస్ట్ 2020 నాటికి 14 ఇయర్స్ నిండి ఉండాలి. సో ఏజ్ ఎంత ఉన్నా, దానిపైన ఎంత ఉన్నా కూడా ఏం అబ్జెక్షన్ లేదు, అంటే అప్పర్ లిమిట్ ఏది లేదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటుగా ద ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్, సో అప్లికేషన్ సబ్మిషన్ చేసేటువంటి ప్రాసెస్ చూసినట్టయితే రిజిస్ట్రేషన్, ఫస్ట్ మనం రిజిస్టర్ కావాలండి. సో ఈ రిజిస్టర్ అవ్వడము అంటే మన లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి అంటే ఏదో కాదు, మన మొబైల్ నెంబరే లాగిన్ ఐడి, కాకపోతే దాన్ని మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైట్ తోటి. సో రిజిస్టర్ కాగానే మనకు ఒక పాస్వర్డ్ వస్తుంది, అది లాగిన్ ఐడి పాస్వర్డ్. తర్వాత మనము ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత 100 KB కన్నా బిలో ఉండేటువంటి ఒక ఫోటోను అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా 100 KB బిలో ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ను, నాట్ జిరాక్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ను మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సో వెబ్ ఆప్షన్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో రిజిస్ట్రేషన్ కనుక చూసినట్టయితే ముందుగా మనం వెబ్సైట్ iti.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసి న్యూ అప్లికెంట్, కొత్తగా అప్లై చేస్తున్న వాళ్ళైతే న్యూ అప్లికెంట్, ఆల్రెడీ ఇదివరకు కొన్నిసార్లు కొందరు అప్లై చేసి సీట్ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని క్లిక్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకు ఒక పాస్వర్డ్ వస్తుంది, అది మొబైల్, అది లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్. దాని తర్వాత వెంటనే అప్లై బటన్ నొక్కినా లేకపోతే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ స్టూడెంట్ లాగిన్లో లాగిన్ అయి
మరి ఆల్రెడీ అప్లైడ్ ఆల్రెడీ లాగిన్ అని చెప్పేసి కొట్టిన అప్లై అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. సో అప్లై చేసేసి క్వాలిఫికేషన్స్, బోర్డు, వాటితో పాటుగా హాల్ టికెట్ సమ్ అవన్నీ మనం స్కాన్డ్ కాపీస్, ఫొటోస్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆధార్ నంబరు ఇవన్నీ కూడా. సో ఇక్కడ అప్లై చేసే వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉండాలి, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. సో అదేవిధంగా సర్టిఫికేట్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలని ఇచ్చారు ఇక్కడ. అండ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ అండ్ సేవ్ అనే ఆప్షన్ కొట్టేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలి అని ఇంతకుముందు చెప్పుకున్నాము. ఆ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి మేము మార్క్స్, దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పెద్ద మేమో రాకుంటే చిన్న మేమో కూడా అప్లై చేయొచ్చు అని ఇక్కడ ఇచ్చారు. క్యాస్ట్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, పేరెంట్స్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఆర్ ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, దాంతోపాటుగా ఇంకా చాలా సర్టిఫికేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఐటీఐ ట్రేడ్, దాని తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ సీట్స్ ఓపెన్ అని చెప్పేసి ఒక ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఫామ్ను సబ్మిట్ చేస్తే మనము సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టునండి. ఇంకా దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది, అందుకోసమే వెబ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్లకు వాళ్ళే వాళ్ళు ఏ ట్రేడ్కి అయితే సెట్ అవుతారో చూసి ఆ ట్రేడ్ను అలాట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ రిజర్వేషన్ మనకు తెలిసిందే, ఎస్సీ 15, ఎస్టీ 6, బీసీఎస్ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4% రిజర్వేషన్. అండ్ సైమల్టేనియస్గా ఉమెన్ రిజర్వేషన్ 33.33%గా ఉంది. ఒకసారి ఫీ కనుక మనము చూసినట్టయితే ఫీ పర్టికులర్స్ ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంది. సో ప్రభుత్వ ఐటీఐలో, గౌట్ ఐటీఐలో అసలు ఫీయే లేదు, ట్యూషన్ ఫీ మాత్రం లేదు. కొన్ని కాస్టన్ డిపాజిట్లు కొన్ని ఉంటాయి, ట్యూషన్ ఫీ మాత్రం లేదు. ఈ గౌట్ ఐటీఐలు కొన్ని 20% ఏది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెయింటైన్ చేస్తున్నటువంటి కొన్ని ప్రభుత్వ ఐటీఐలు కూడా ఉన్నాయి. వాటిలో మేనేజ్మెంట్ కోటా కింద 20% సీట్లు ఉంటాయి, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రము ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఫీ డీటెయిల్స్ చూస్తే ఇంజనీరింగ్ ట్రేడ్స్ వాళ్ళకు అర్బన్ ఏరియా అయితే 16,500, రూరల్ ఏరియా అయితే 15,000, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్స్ వాళ్ళకు 13,212 ఫీ అనేది ఉందండి. ఇది ట్యూషన్ ఫీ అని చెప్పేసి ఇంకా కొన్ని కాస్ట్ డిపాజిట్లు కూడా ఉంటాయి. సో దీని తర్వాత ఇందులో మనకు ఎన్సీవీటీ కింద ఉన్నటువంటి గౌట్ ఐటీఐ లిస్టు, అదేవిధంగా దాంతోపాటుగా ప్రైవేట్ ఐటీఐ లిస్టు కూడా ఈ అనెక్సర్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు. లేకపోతే మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసినట్టుగా ఒరిజినల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నా సరిపోతుంది. మొత్తానికైతే ఇది అండి ఐటీఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దాంతోపాటుగా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ నొక్కండి, దానివల్ల నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.